నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ అడ్మిషన్లతో సమావేశం. గుత్తి మున్సిపల్ కార్యాలయం నందు మంగళవారం కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ద్వారా జరుగుతున్న రీసర్వేపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుండి వచ్చిన రీసర్వే స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, ఐ.ఏ.యస్ ఆఫీసర్ ఏ ప్రభాకర్, అడిషనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పివిఎస్ మూర్తి, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనంతపురం డిటిసిపిఓ సువర్ణ పర్యవేక్షణలో సచివాలయ అడ్మిషన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల తర్వాత భూ యజమానుల భూ రక్షణకై రెవెన్యూ భాగము, భూ సర్వే విభాగము, పంచాయత్రాజ్ మరియు మున్సిపల్ శాఖల ద్వారా సంయుక్తంగా చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ప్రోగ్రెస్ను సమీక్షించారు. గుత్తి మున్సిపాలిటీ అందుగల 12 సచివాలయాల విఆర్ఓలు, అడ్మిన్ సెక్రటరీలు, ప్లానింగ్ సెక్రటరీలతో సర్వే ఎందు అనుసరిస్తున్న మార్గదర్శకాలపై సలహాలు, సూచనలు ఇవ్వడమైంది. రీసర్వే కార్యక్రమంను ప్రభుత్వం వారు నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మెహబూబ్ జాన్, మేనేజర్ మురళీధర్, ఆర్ఓ వెంకటరెడ్డి, సచివాలయ క్లర్క్ ఇమాం హుసేన్, ఆర్ఐఓలు శేక్షావళి, సీకే రామాంజనేయులు, అడ్మిన్ చంద్రశేఖర్, మున్సిపాలిటీ సర్వేయర్ పుట్టరాజు, సీనియర్ అసిస్టెంట్ సతీష్, హౌస్ క్లర్క్ సుధాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రౌండ్ ట్రూజింగ్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే అసెస్మెంట్ ఉన్నదే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు రీసర్వేలో గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ ఏంటంటే గవర్నర్ కూర్చోడం. మీరు ఇక్కడ రీసర్వేలో గుర్తుపెట్టుకో